ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డ. ఫ్రెండ్స్, ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ 10. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కనుక ఫస్ట్ నుంచి చూడాలనుకుంటే పార్ట్ 1 నుంచి ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, రిషి వసారకి కాల్ చేసి మా అమ్మ నాన్నకి మన ప్రేమ గురించి చెప్పేశాడు. వాళ్ళు రేపు మీ అమ్మ నాన్నతో మాట్లాడడానికి వస్తున్నారని చెప్తాడు. ఆ తర్వాత వసార చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అవునా రిషి, నాకెంత హ్యాపీగా ఉందో అని చెప్పి అంటుంది. ఇక రిషి, అవును వసారా, ఇక నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. మా డాడ్, మా మమ్మీ వచ్చి ఇక మన పెళ్ళి గురించి మాట్లాడతారు. నువ్వు ఈరోజు హాయిగా నిద్రపో అని చెప్పడంతో ఇక వసారా, అవును రిషి, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇక మాట్లాడుతుంది. ఆ తర్వాత ఇక రిషి కూడా హ్యాపీగా నిద్రపోతాడు. ఇక నెక్స్ట్ డే తెల్లారాక రిషి వాళ్ళ అమ్మ నాన్న వసారా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయితే అవుతారు. ఆ తర్వాత ఇక వసుధార రిషి వాళ్ళ నాన్న, ఒకసారి మనం సాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ముందుగా అని అంటాడు. దాంతో ఇక రిషి వాళ్ళమ్మ, ఎందుకండి అని అంటుంటే, ఎందుకంటావేంటి, అయినా మనం ముందు నుంచి సాక్షిని మన కోడలంటూ వాళ్ళలో లేని ఆశల్ని కూడా రేపాము. అలాగే సాక్షి కూడా రిషిని పాపం ఎంతగానో ఇష్టపడుతుంది. ఇప్పుడు తనని కాదని వేరే అమ్మాయిని మన ఇంటికి కోడలుగా తెచ్చుకుంటున్నామంటే వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకోసమే ముందుగానే వాళ్ళకి విషయం చెప్పాలి. వాళ్ళకి చెప్పిన తర్వాత వస్తారా వాళ్ళ ఇంటికి వెళ్దామని అంటాడు. దాంతో ఇక రిషి వాళ్ళమ్మ కూడా సరేనని చెప్పడంతో ఇక సాక్షి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. ఇక సాక్షి రిషి వాళ్ళమ్మ నన్ను చూసి చాలా హ్యాపీగా, ఆంటీ అంకుల్ మీరు రండి, మమ్మీ చూడండి ఎవరు వచ్చారు అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక సాక్షి వాళ్ళమ్మ నాన్న కూడా, ఏంటి ఇలా సడన్గా వచ్చారు అని అంటుంటే, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలని అంటాడు రిషి వాళ్ళ నాన్న. దాంతో ఇక సాక్షి వాళ్ళ నాన్న, నాకు తెలుసులే నువ్వు ఏ విషయం మాట్లాడటానికి వచ్చావో, పిల్లలు చదువులు అయిపోయాయి, వాళ్ళ పెళ్ళి గురించే కదా అని అంటుంటే ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటుంటారు. ఇక సాక్షి వాళ్ళ నాన్న, ఏంటమ్మా చెల్లెమ్మ ఏంటి ఒకరినొకరు చూసుకుంటున్నారని చెప్పడంతో, రే అది కాదురా అని రిషి వాళ్ళ నాన్న అంటాడు. దాంతో సాక్షి వాళ్ళ నాన్న, ఏంట్రా అని అంటుంటే, రే మనం అనుకున్నవన్నీ జరగవు కదా, మనం అనుకున్న వ్యయంకులు కదా కావాలని, కానీ మనం అనుకున్నట్టు జరగవురా అన్ని. రిషి తన కాలేజీలో ప్రేమించే ఒక తన కాలేజీలో చదువుకునే ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకొని అంటున్నాడు. అలాగే మనం పెళ్లి చేయాలని అనుకున్నాం, కానీ రిషి మాత్రం సాక్షిని ఎప్పుడు ఒక మంచి ఫ్రెండ్గా మాత్రమే అనుకున్నాడంటరా. ఈ విషయం నీతో ఎలా చెప్పాలో చాలా ఆలోచించాను, కానీ ముందే నీతో చెప్తే బాగుంటుందని వచ్చాను. ఇప్పుడు మేము ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అంతకన్నా ముందు మీకు ఈ విషయం చెప్తామని ఇక్కడికి వచ్చామని అంటాడు. దాంతో ఇక సాక్షి కూడా ఆ మాట విని ఒక్కసారిగా బాధపడుతూ ఏడుస్తూ గదిలోకి వెళ్తుంది. ఇక సాక్షి వాళ్ళ నాన్న, సర్లేరా మనం అనుకున్నట్టు నువ్వు చెప్పినట్టు జరగవు కదా, నాకు మాత్రం బాధగా ఉంది, కానీ రిషికి కూడా ఇష్టం ఉండాలి కదా, సరే అని చెప్పి అంటాడు. దాంతో నన్ను క్షమించురా అని రిషి వాళ్ళ నాన్న ఇక సాక్షి వాళ్ళ నాన్న చేతులు పట్టుకుంటూ ఉంటే, రే ఏంట్రా ఇది, మన ఇద్దరం అంతకన్నా ముందు ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా అలానే ఉంటాం, నువ్వేం బాధపడకు వెళ్ళండి అని చెప్పడంతో ఇక రిషి వాళ్ళ అమ్మ నాన్న అయితే వస్తారు వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. మరోపక్క సాక్షి ఇంట్లో గొడవ చేస్తూ, ఎందుకు మీరు అలా మాట్లాడారు, అయినా మీ కూతురు బాధ మీకు అర్థం కావట్లేదా, వాళ్ళ కొడుకు కోసం చూడండి వాళ్ళు ఎలా చేస్తున్నారో, నేను రిషిని ఇష్టపడ్డాను, ఇప్పుడు రిషి నా వాడు కాదంటే నేను ఒప్పుకోను, నేను చచ్చిపోతాను రిషి లేకపోతే అని బెదిరిస్తూ ఉంటుంది. దాంతో సాక్షి వాళ్ళ అమ్మ నాన్న, అదేంటమ్మా ఇష్టం లేని అబ్బాయిని పెళ్లి చేసుకొని ఎలా సంతోషంగా ఉంటావు అని అంటుంటే, అదంతా నాకు తెలియదు, నాకు రిషి కావాలని గొడవ చేస్తూ అయితే ఉంటుంది. దాంతో ఇక సాక్షిని సమదాయిస్తారు. సాక్షి, నన్ను కాదని వస్తారని పెళ్లి చేసుకుంటావా, మీరిద్దరు ఎలా సంతోషంగా ఉంటారో నేను కూడా చూస్తానని చాలా కోపంగా అయితే తనలో తానే చెప్పుకుంటూ ఉంటుంది.